హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్ ఎంజాయ్ ఎక్స్ప్లోరింగ్ ఛానల్ ఈ రోజు నేను మేము ముందుకి ఇంకొక కొత్త వీడియోతో వచ్చేసాను తమ్మైల్లో ఆల్రెడీ చూసేసారు కదా మనము ఇవాళ వెళ్ళిపోతున్నాము బ్రహ్మంగారి మఠానికి సో బ్రహ్మం గారి మఠానికి వెళ్ళడానికి మనకి హైదరాబాద్ నుంచి నేను మీకు డీటెయిల్స్ చెప్తానండి హైదరాబాద్ నుంచి అయితే మనము త్రీ ప్లేసెస్ నుంచి రీచ్ అవ్వచ్చు అనమాట అదే మన హైదరాబాద్ నుంచి కడపకి వెళ్ళొచ్చు లేదా బద్వేల్కి వెళ్ళచ్చు లేదా ప్రొద్దుటూర్కి వెళ్ళొచ్చు హైదరాబాద్ టు కడప అయిన మనము ట్రైన్ బస్ ఆర్ యూనో బై వెహికల్ మనం మన ఇష్టం మనం అలా వెళ్ళిపోవచ్చు సో కడప నుంచి అయితే మనకి బ్రహ్మంగారి మఠానికి రీచ్ అవ్వడానికి సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ అలాగే బద్వేల్ నుంచి అయితే మనకి ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ప్రొద్దుటూరు నుంచి అయితే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి నేను మీకు ఇవాళ చూపించే రూట్ వచ్చేసి ప్రొద్దుటూరు నుంచి అనమాట ప్రొద్దుటూరు నుంచి మనకి మైతుకూర్ అనే టౌన్ మీదుగా వెళ్తాము రూట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా పచ్చని పంట పొలాలు అలాగే అరటి తోటలు అండ్ రూట్ చాలా 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 బాగుంటుంది మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట కొండలు వస్తాయి మధ్యలో కొండల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాము అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ విలేజ్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇదొక చాలా మంచి రూట్ అని చెప్పచ్చు చూస్తున్నారు కదా కొండలు మనం ఇప్పుడు శ్రీశైలంకి వెళ్తున్నప్పుడు ఘాట్ ఏరియా ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం అలాగే ఈ ఏరియాని కూడా మీరు అంతే బాగా ఎంజాయ్ చేస్తారు సో యూ కెన్ ట్రై ఇట్ అనమాట ఈ వీడియో వచ్చేసి కరోనా టైంలో తీసాము సో మాకు కొన్ని చోట్ల లిమిటెడ్ యాక్సెస్ ఉంది మీరు మాత్రం నెక్స్ట్ టైం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి చూస్తున్నారు కదా కొండలు చుట్టూరా ఘాట్ రోడ్ లాగా ఉంది కదా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి వెళ్ళిరండి సో మనం వచ్చేసాము గారి మఠానికి ఇది వచ్చేసి మనకి మనకి ఊళ్ళోకి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో మీకు ఒక ఆర్చ్ అనేది వస్తుందనమాట బ్రహ్మం గారి తోటి ఒక ఆర్చ్ అనేది వస్తుంది అది వచ్చేసి మనకి ఊరు ఎంట్రెన్స్ అనమాట మీకు గుర్తుపట్టడానికి సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఆర్చ్ అనమాట ఈ ఎంట్రెన్స్ దగ్గరికి వస్తే మీరు గుర్తుపట్టేసేయొచ్చు మనం బ్రహ్మం గారి మఠంలోకి ఎంటర్ అయిపోయామనే అనేసి ఇప్పుడు మీరు చూసేది ఇది వచ్చేసి మనకి బ్రహ్మంగారు జీవ సమాధి అయిన స్థలం అండి ఇక్కడ గోపురం కట్టారు ఎంట్రన్స్ ప్లేస్కి సో అందులోంచి వెళ్తే మనకి బ్రహ్మంగారు జీవ సమాధి అయిన ప్లేస్ కనపడుతుంది దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుందండి నామినల్ ప్రైసే మీరు ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు మీకు సమాధికి మనకి ఫొటోస్ వీడియోస్ తీయడానికి యాక్సెస్ ఉండదు కానీ మీకు చూపిస్తాను ఒకటి మాత్రం ఒక చిన్న పిక్ ఒకటి మాకు దొరికింది ఇది వచ్చేసి మనకి గోవిందమ్మ గారు అంటే మన బ్రహ్మంగారి భార్య అయిన గోవిందమ్మ గారి సమాధి మనకి బ్రహ్మం గారి జీవ సమాధి ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఆ క్లిప్ నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఈ సమాధి అనేది చాలా పురాతనమైనది అండి అంటే జీవ సమాధి మనకి బ్రహ్మం జీవ సమాధి అయినది ఫిఫ్టీన్ నైంటీ ఫోర్లో అండి అంటే మీరు చూడండి ఎంత ఐనో పురాతనమైనది కానీ ఇది మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మనకి గారి మఠం అనేది ఈ గారి మఠము మెయింటైన్ చేసేది మనకి యాక్చువల్గా గారికి ఐదుగురు సంతానం అయితే వాళ్ళలో వాళ్ళ కూతురు వీర నారాయణమ్మ అనే ఆవిడ వాళ్ళ సంతతికి సం చెందిన వాళ్ళు ఈ మఠాన్ని మనకి మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా బ్రహ్మం గారి గురించి చెప్పాలి అంటే చాలా 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 ఉందండి అదంతా నేను అంటే అంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను మీరు కావాలంటే మనకి ఎన్టీఆర్ గారి మూవీ ఉంది కదా స్వామి గారి చరిత్ర అది చూస్తే మీకు ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అందులోనే వచ్చేస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అండ్ ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది కదా తను రాసిన తాళపత్రాలు కానీ యూనో చిన్న కాలజ్ఞానం గురించి అందరికీ తెలిసిందే ఇది కాకపోతే ప్లేసెస్ చాలామంది చూసి ఉండకపోవచ్చు అంటే ఇంకా ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉండొచ్చు సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో యూనో ఉపయోగపడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను అంటే అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అక్కడ యూనో బేసిక్ లైక్ ఏవేవి కవర్ చేయొచ్చు అవి మాత్రమే నేను ఈ వీడియోలు చెప్తున్నాను ఆయన గురించి చెప్పాలి అని అంటే అది ఇంకా ఒక వీడియోలో సరిపోదు జస్ట్ ఇది కవర్ చేయడానికే చూసారు కదా వీడియో చాలా లెంతీగా ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చూడండి ఈ వీడియోని బ్రహ్మగారి మటన్కి ప్లాన్ చేసుకుంటే కనుక ఒక వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు అండి అంటే మీరు కడపనిలో స్టే చేసి లేకపోతే మీరు కడపలో రీచ్ అయినా ఆ ఒక రోజులో మనము ఇదంతా ప్లేసెస్ కవర్ చేసేది యాక్చువల్గా బ్రహ్మంగారి మటన్ నుంచే మనకి రవ్వలకొండ బనగానపల్లి కూడా దగ్గరలోనే ఉంటాయన్నమాట అన్నీ రవల కొండ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది కదా ఆయన అక్కడే యూనో ఒక కొండ దగ్గర గృహలో కూర్చుని మనకి తాళపత్రాలు అంటే మన కాలజ్ఞానం రాశారు అలాగే బనగానపల్లిలో తాళపత్రాలని ఒక చెట్టు కింద పెట్టారనమాట అక్కడే తను కొన్ని రోజులు అక్కడ కూడా ఉన్నారనమాట అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే కందిమల్లయ్యపల్లి అంటే మన బ్రహ్మం గారి మఠం ప్లేస్లో ఉన్నారు లాస్ట్కి అక్కడ జీవసమాధి కూడా అయ్యారనమాట ఇదంతా మనకి జీవసమాధి అయిన ప్లేస్ అండి మొత్తం ఇదంతా ఏరియా టెంపుల్ ఏరియా మొత్తము చూస్తున్నారు కదా అప్పట్లో కట్టారు ఇది అంటే సమాధి అయిన తర్వాత మెల్లగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు కొంచెం కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటూ చుట్టూరు అంటే జనాలు చూడడానికి వచ్చే వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి నీట్గా పెట్టారు క్యూ మా క్యూ లైన్స్ మాత్రం పెద్దగానే ఉంటుంది కాకపోతే రష్ అయితే ఎప్పుడు ఉండదు సో మనం వెళ్ళి ప్రశాంతంగా సందర్శించుకొని రావచ్చు అన్నమాట స్టే అండ్ ఫుడ్ ఇట్లాంటి బేసిక్ నీడ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకైతే కడప దగ్గర మీరు దిగుతారు కాబట్టి కడపలో మీరు స్టే చేయొచ్చు అక్కడ మీకు ఒక త్రీ స్టార్ లెవెల్ వరకు హోటల్స్ అవైలబుల్ ఉంటాయి బద్వేల్ మనకి ప్రొద్దుటూరు ఇట్లాంటి లొకేషన్స్లో అయితే నార్మల్ హోటల్స్ ఉంటాయి స్టేకి వాటికి మీ కంఫర్ట్ లెవెల్లో మీరు ప్లాన్ చేసుకొని స్టే చేయండి అలాగే ఫుడ్ అది అంతా మీకు కడప మిగతా బద్వేల్ ప్రొద్దుటూరు అంతా ప్రాపర్గా మీకు అవైలబుల్ ఉంటుంది అలాగే మీకు ఇక్కడ బ్రహ్మంగారి మఠం దగ్గర కూడా ఫుడ్ అనేది దొరుకుతుంది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ బ్యాక్ సైడ్ ప్రకాష్ ఉన్నారు కదా ప్రకాష్ పక్కన రైట్ సైడ్ లో ఉన్నది అక్కడ బ్రహ్మంగారి జీవసమాధి అయిన స్థలం అనమాట దాని బ్యాక్ సైడ్ అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి మనకి గోవిందమ్మ గారి జీవసమా సమాధి కాదు ఆవిడ సమాధి అనమాట జస్ట్ ఆపోజిట్ మన బ్రహ్మంగారి జీవ సమాధి ఆపోజిట్లో ఉంటుంది అనమాట సో మీరు ఫుడ్ అదంతా కూడా మీకు ఈ బ్రహ్మంగారి మఠం ఏరియాలో బాగానే దొరుకుతుంది నా నార్మల్ ఫుడ్ అనమాట లైక్ మీల్స్ కానీ అలాంటివి దొరుకుతాయి సో మీకు అట్లాంటి ప్రాబ్లం ఏమీ లేదు అలాగే ఊరు ఎంట్రన్స్లో కూడా మనకి ఒకటి ఆశ్రమము ఉందన్నమాట సత్రం ఇది ఉంటుందన్నమాట అన్నదాన సత్రం ఒకటి అచిలానంద స్వామి వారి ఆశ్రమం ఉంటుంది అక్కడ నిత్య అన్నదానం ఉంటుంది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ మీరు డొనేట్ చేయొచ్చు అలాగే మీరు వెళ్ళి అలా అక్కడ ప్రసాదం స్వీకరించవచ్చు అని అది కూడా నేను లాస్ట్లో క్లిప్పింగ్ ఒకటి పెట్టాను చూడండి ఇది వచ్చేసి మనకి రచ్చబండ అనమాట మనకి బ్రహ్మం గారి ఇంటికి పక్కన ఉంటుంది అనమాట రచ్చబండ ఇక్కడే చాలా ఐనో ఇన్సిడెంట్స్ అయ్యాయి బ్రహ్మం గారికి సంబంధించినవి చూస్తున్నారు కదా ఈ పిక్స్ అవి ఇది వచ్చేసి పోలేరమ్మ నిప్పు తీసుకొని వచ్చిన సంఘటనకి సంబంధించిన పిక్ అనమాట స్టోరీ చెప్పాలి అంటే షార్ట్లో షార్ట్గా చెప్పాలి అంటే బ్రహ్మం గారు ఉన్న కందిమల్లయ్యపల్లి అంటే అదే మనకి బ్రహ్మం గారు మఠం అని పేరు ఇప్పుడు కందిమల్లయ్యపల్లిలో ఇంతకుముందు మనకు అక్కడ పోలేరమ్మ జాతర జరుగుతూ ఉంటుంది అక్కడ వచ్చేసి మున్సు గారు ఉంటారు కదా గారిని చందా అడుగుతారనమాట అడిగినప్పుడు బ్రహ్మం గారు ఇవ్వలేకపోతారు సో దానికి వాళ్ళు కొంచెం సతాయిస్తారు మనల్ని లైక్ బ్రహ్మంగారిని సతాయించినప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మం గారు ఏం చేస్తారంటే ఆ రోజు ఇంకా జాతర జరిగే రోజు మొత్తం పోలే రమ్మని అంతా మొత్తం రెడీ చేసేసి పూజకి రెడీగా ఉన్నప్పుడు అంత ఊరు పెద్దలు వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారన్నమాట రచ్చబండ మీద కూర్చొని మళ్ళీ బ్రహ్మంగారని అడుగుతారు నువ్వు ఇవ్వలేదు ఇట్లా డబ్బులు అని అంటే అప్పుడు వచ్చేసి బ్రహ్మంగారు ఏం చేస్తారంటే అంటే వాళ్ళు వాళ్ళు చుట్ట అంటించుకుంటూ ఉంటారు ఆ టైంలో చుట్ట అంటించుకుంటున్నప్పుడు అక్కడ నిప్పును అంటే అక్కడ ఏదైతే వాళ్ళు అంటించుకోవడానికి పెట్టుకుంటారో దాన్ని మాయం చేస్తారు చేసి వాళ్ళని అడుగుతారు మీకేంటి మీరు చుట్ట అంటించుకోవడానికి ఏం లేదా అంటే మీకు ఇంత పూజలు చేస్తున్నారు మీకు పోలేరమ్మ మీకు నిప్పు ఇవ్వలేదా అని అంటే వాళ్ళ కోపం వస్తుంది అమ్మవారు ఏంటి మాకు నిప్పు ఇచ్చేది ఏంటి అనేసి అప్పుడు బ్రహ్మం గారు సరే అయితే నేను తెప్పిస్తానని చెప్పి అమ్మవారిని అడుగుతారంట పోలేరమ్మ నిప్పు తీసుకుని రా అంటే ఆవిడ తీసుకొని వస్తారు కాకపోతే ఆవిడ రూపంని వీళ్ళందరూ చూడలేరు కానీ బ్రహ్మం గారు చూస్తారు కానీ ఆయన ఏమన్ ఏం చేస్తారంటే నువ్వు ఈ రూపంలో వస్తే అందరికీ బాగోదు నువ్వు అమ్మవారువి యూనో ప పన్నెండేళ్ళ అమ్మాయి రూపంలో రా అమ్మ అనేసి అడుగుతారు అలాగే పన్నెండేళ్ళ అమ్మాయి రూపంలో నిప్పు తీసుకొని అక్కడ వచ్చి పెద్ద ఊరు పెద్దలకి ఇస్తుంది అమ్మవారు ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది బ్రహ్మం గారి ఏనో ఏంటో ఆయన ఏంటి అనేది వాళ్ళు అప్పుడు రియలైజ్ అవుతారనమాట సో రియలైజ్ అయ్యి అప్పటి నుంచి ఆయనకి పూజలు చేయడం అవన్నీ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు అదంతా వచ్చేసి మనకి బ్రహ్మంగారు ఉన్న ఇల్లు అనమాట ఇది వచ్చేసి బ్రహ్మం గారు స్వయంగా తన చేతులతో మన జింక కొమ్ముతోటి ఒక్క రాత్రిలో తవ్విన బావి అండి ఇది యాక్చువల్గా బ్రహ్మం గారు ఏదైతే ఇప్పుడు మీకు స్టోరీ చెప్పానో ఆ స్టోరీ లైక్ ఆయన విరాళం ఇవ్వలేనప్పుడు ఊర్లో జనాలతోటి ఎవరితోటి ఏ సహాయము పొందలేకపోతారన్నమాట అంటే ఊరు పెద్దలు చేసిన రిస్ట్రిక్షన్స్ వల్ల బ్రహ్మం గారికి ఒక నీళ్లు కానీ అట్లాంటివి ఏవి ఇవ్వలేకపోతారు జనాలు ఊరు జనాలు వాళ్ళంతారు సో ఆ టైంలో ఏం చేస్తారంటే ఒక్క రాత్రిలోనే తను జింక కొమ్ముతోటి ఒక రాత్రిలో ఈ బావి అనేది తవ్వారనమాట అది ఇప్పటికీ ఈ నీళ్లు అక్కడ బావి అనేది ఉంది దాన్ని కొంచెం చుట్టూరా కొంచెం డెవలప్ చేశారు అదంతా కట్టి అండ్ ఈ నీళ్లు వచ్చేసి చాలా క్లియర్గా ఉంటాయండి వాటర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అక్కడ వెళ్ళిన వాళ్ళకి బావికి కూడా యాక్సెస్ ఉంటుంది మనం వెళ్ళి బావి నీళ్లు తోకొని తాగచ్చు కూడా నేను ఇప్పుడు ఈ స్టోరీ చెప్పాను కదా ఇలాంటివి చాలా 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 ఉన్నాయండి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి సో ఇప్పుడు దాకా చెప్పాను కదా మీకు అక్కడ ఫుడ్ అంతా దొరుకుతుంది అనేసి మీకు అక్కడ ఊరు ఫేమస్ ఫుడ్లు బాగా దొరుకుతాయి ఇది వచ్చేసి ఇప్పుడు నాకు నేను మీకు చూపించింది నూనె దోశ అండి అక్కడ నూనె దోశ చాలా ఫేమస్ సో మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి నూనె దోశ అక్కడ చాలా 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 బాగుంటుంది నేను మీకు చెప్పాను కదా చుట్టూరు ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి అనేసి అయ్యా ఇది వచ్చేసి రిజర్వాయర్ అండి బ్రహ్మసాగర్ రిజర్వాయర్ అనమాట సో మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్ దగ్గర లాంచ్ అవన్నీ ఉన్నాయి సో యాక్సెస్ అదంతా ఉందా లేదా ముందుగానే చూసి కనుక్కుని మీరు ట్రిప్కి వెళ్ళండి సో అన్నీ ఎంజాయ్ చేయవచ్చు ఒక డేలో మీరు అవన్నీ యూనో కవర్ చేయొచ్చు అనమాట అంటే స్పెసిఫిక్గా మనము బ్రహ్మంగారి మఠము బ్రహ్మంగారి గురించి తెలుసుకోవడానికి లేకపోతే ఆ ప్లేసెస్ అవన్నీ కవర్ చేయడానికి అని మీరు ప్లాన్ చేసుకొని వెళ్తే మాత్రం బ్రహ్మంగారి మఠము రవ్వలకొండ బనగానపల్లి ఇవన్నీ కవర్ చేయండి అప్పుడు మీకు మొత్తం కంప్లీట్ ట్రిప్ అవుతుంది అనమాట అలాగే అక్కడే ఉన్న ఈ మన బ్రహ్మసాగర్ రిజర్వాయర్ని కూడా కవర్ చేసేసి రండి మంచి డిఫ్ ప్లేస్ ఎంజాయ్ ఫ్యామిలీ ఫ్యామిలీతోటి వాటర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా వెనకాల లాంచ్ అవన్నీ అన్నీ ఉన్నాయి కాకపోతే అయితే ఇప్పుడు కోవిడ్ టైంలో లిమిటెడ్ యాక్సెస్ ఉందనమాట సో మీరు జస్ట్ వెళ్ళేటప్పుడు ఒకసారి కనుక్కుని వెళ్ళండి మీరు ప్లాన్ చేసుకుంటే ట్రిప్ కనుక మనకి కడప నుంచి కానీ ప్రొద్దుటూరు కానీ బద్వేల్ నుంచి రీచ్ అయిన తర్వాత లైక్ మీరు అక్కడి నుంచి మీకు ట్రాన్స్పోర్టేషన్ అని బస్సెస్ అన్నీ ఉంటాయి బట్ ఏమో సపరేట్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అలా మాట్లాడుకొని మీరు వెళ్ళచ్చు వెళ్తే అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు బ్రహ్మంగారి మఠం నుంచి మళ్ళీ బనగాన్పల్లి కానీ రవ్వల కొండకాయ కవర్ చేయాలి అని అంటే మనకి బ్రహ్మంగారి మఠం నుంచి మళ్ళీ వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలండి మనకి బనగాన్పల్లికి వెళ్ళడానికి సో ఇదంతా వన్ డే ట్రిప్లోనే కవర్ చేసేయచ్చు మొత్తం అంటే చూడ్డానికి పెద్ద ఎక్కువ ప్లేసెస్ ఏవి ఉండవు కాబట్టి సో ఇవన్నీ ఒకటే డేలో మీరు కవర్ చేసేయచ్చు ఫస్ట్ మీరు మన బ్రహ్మంగారు మటం వెళ్ళి అక్కడ నుంచి రవలకొండ బనగా మళ్ళీ యాక్చువల్గా ఈ రెండు ప్లేసెస్ చెప్తాను కదా రవలకొండ బనగానపల్లి అనేది ఈ రెండింటికి మధ్య ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ యాక్చువల్గా ఈ రెండు పక్క పక్కనే యాక్చువల్గా అంటే ఊరు చివరి అట్లా అని అనుకోవచ్చు పక్క పక్కనే ఊర్లు అనమాట కాకపోతే మనకి బనగానపల్లికి రావడానికి మనకి గారి మటం నుంచి వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఇది రవలకొండ అనేది బ్రహ్మంగారు అక్కడ వచ్చి ఆవుల్ని కాసేవారు అనమాట ఫస్ట్ యాక్చువల్గా అక్కడ తను బనగానపల్లిలో ఊరికి వచ్చినప్పుడు గర్మిరెడ్డి అచ్చమాంబ అనే యూనో వారింట స్టే చేసి అక్కడ ఆవిడ ఆవుల్ని కాచేవారనమాట ఆ వెళ్ళినప్పుడు ఈ కొండ అనే ఏరియాలో వెళ్ళి తను ఆవుల్ని అక్కడ పెట్టి ఒక చోట మీరు సినిమాలో కూడా చూస్తా చూసే ఉంటారు అక్కడ ఆవులన్నీ ఒక చోట పెట్టి ఒక గీత గీసి అందులో పెడతారనమాట సో ఆవులు ఎక్కడికి వెళ్ళవు అంటే ఆయన మహిమ అనమాట ఆవులు ఎక్కడికి వెళ్ళవు సో పక్కనే రవ్వలకొండలో ఒక గృహలో కూర్చుని తను తాళపత్రాలు అంటే మన అనమాట అది కూడా ఈత ముళ్ళు తోటి ఈత ముళ్ళు ఎలా తీసుకునేవాళ్ళు అక్కడ ఒక ఈత చెట్టుని ఒంగమనేవాళ్ళు ఒంగమంటే అది వంగేది వంగితే అప్పుడు ఈత ముళ్ళుని తను తెంపుకొని తీసుకొని రాసేవాళ్ళు అనమాట అందుకని అది కూడా మీకు మన వాటిలో ఉంటుంది గారి చరిత్రలో ముల్లు ఈత చెట్టు వంగుతుంది అనేసి ఇది వచ్చేసి గుడి మనకి ఊరు లో అనమాట బ్రహ్మంగారి మఠం ఎంట్రన్స్లో టెంపుల్ ఉంటుంది టెంపుల్ పక్కన ఇంతకు చెప్పాను కదా అచలానంద స్వామి వారి ఆశ్రమం అండి ఇక్కడ వచ్చేసి నిత్య అన్నద అన్నదానం జరుగుతూ ఉంటుంది మీకు ఎవరికైనా ఫుడ్ అది మీరు ప్లాన్ చేసుకోలేదు ఆ టైంలో యోనో వెళ్ళేటప్పుడు కానీ ఎంట్రన్స్లో వెళ్ళో ఊరికి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే వచ్చేటప్పుడు కానీ మీరు కావాలనుకుంటే ఇక్కడ మీరు లంచ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా మనకి కావాలంటే మనం ఇక్కడ డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు మీరు యూనో ఫుడ్ కూడా యూ కెన్ జస్ట్ హ్యాబిట్ ఇట్ అనమాట వీడియోలో నేను మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి అది కూడా నాకు తెలిసినంత మటుకు ఇచ్చాను ఏదైనా తప్పు కనుక చెప్పు ఉంటే క్షమించండి ఎందుకంటే బ్రహ్మం గారి చరిత్ర అనేది చాలా పెద్దది సో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మాత్రం అది కూడా బేసిక్గా నేనేమి చరిత్రల గురించి ఏం చెప్పలేదు జస్ట్ ఈ టెంపుల్కి రీచ్ అవ్వడం ఎలా ఈ ఊరికి ఎలా రీచ్ అవ్వాలి అక్కడ ఏం చూడాలి ఇవన్నీ మాత్రమే జస్ట్ చెప్పాను జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీరు మాత్రం నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకునేటప్పుడు మాత్రం అన్నీ తెలుసుకొని వెళ్ళండి ఆల్మోస్ట్ కవర్ చేశానని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి ఎక్స్ప్లోరింగ్ వీడియోతో వచ్చేస్తాను ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేస్తాను అంతవరకు మీ అందరికీ బాయ్ స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్ బాయ్